హాయ్ గైస్, నేను షబీర్. మీరు చూస్తున్నారు షబీర్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఇవాళ వీడియోలో నేను మీకు రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, దాని డ్రీమ్ లెవెన్ ఒక టీమ్ని నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది కూడా చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, అంతకంతకుముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఇంతకుముందు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోండి. వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు నేను ప్రతి డ్రీమ్ లెవెన్ మ్యాచ్ని ఇస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ వికెట్ కీపింగ్ సెక్షన్లో చూసుకుంటే మనకు చూడండి, జాస్ బట్లర్ ఉన్నాడు, అలాగే పంత్ ఉన్నారు. ఇతను తీసుకోకండి, ఇతను లేడు. సో ఓకే, ఇక్కడ జాస్ బట్లరు 9.5 క్రెడిట్, కాకపోతే బెస్ట్ బ్యాట్స్మెన్ ఇతను. సో మీ చాయిస్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, మీరు క్రెడిట్ మేనేజ్ చేసే పని అయితే. నేను పంత్తో వెళ్తున్నాను. సో ఇంకా బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు గౌతమ్ గంభీర్ ఉన్నాడు, అంజికే రహానే ఉన్నాడు, కోలిన్ మున్రో ఉన్నాడు, శాంసన్ ఉన్నాడు, త్రిపాతి ఉన్నాడు, షార్ట్ ఉన్నాడు. ఇంకా ఆప్షన్స్ చూద్దామునండి. అంతే ఫ్రెండ్స్, బ్యాటింగ్ సెక్షన్లో అంతే. నేను అందుకని గౌతమ్ గంభీర్ని తీసుకున్నాను, అంజికే రహాని తీసుకున్నాను, కోలిన్ మున్రో తీసుకున్నాను, అలాగే శాంసన్ సంజయ్ని తీసుకున్నాను. సో కోలిన్ మున్రో 3 నుంచి 4 ఓవర్లు చేయొచ్చు అన్నమాట. సో అందుకని కోలిన్ మున్రోని తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండ్ సెక్షన్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, గ్లెన్ మ్యాక్స్వెల్ బ్యాక్ వచ్చాడనమాట డానియల్ క్రిస్టియన్ ప్లేస్లో, ఓకేనా? సో మీరు గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే బెన్ స్టోక్స్ ఉన్నాడు, అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, క్రిస్ మోరిస్ ఉన్నాడు, విజయ్ శంకర్ ఉన్నాడు. అంతే ఫ్రెండ్స్, ఇంకా బౌలింగ్ సెక్షన్లోకి వెళ్తే మనం ఇక్కడ మనం తీసుకుంటే జయదేవ్ నాథ్ కంట్ ఉన్నాడు, అలాగే అమిత్ మిశ్రా ఉన్నాడు, మొహమ్మద్ షామీ ఉన్నారు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ కుల్కర్ణి ఉన్నాడు, అలాగే ఫ్రెండ్స్ బెన్ని ఇతన్ని తీసుకోండి, ఇతను మంచి బౌలర్, బీబీఎల్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా చూస్తే రాహుల్ తెవియట అంట, ఇతను కూడా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, శ్రేయస్ గోపాల్ కూడా ఉన్నాడు. ఇతను తీసుకుంటే మనం క్రెడిట్ని బాగా మేనేజ్ చేయవచ్చు. నేను ఇందులో ఎవరిని తీసుకున్నానంటే, నేను ట్రెంట్ బోల్ట్ని తీసుకున్నాను, అలాగే కుల్కర్ణిని తీసుకున్నాను, బెన్ లుగ్నీని తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది గ్రాండ్ లీగ్ టీమ్, మీకు నచ్చితే చేసుకోవచ్చు. ఇంకా కెప్టెన్, వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఫ్రెండ్స్, బెన్ స్టోక్ లాస్ట్ టైం బాగా చేయలేకపోవచ్చు, కానీ ఈసారి బాగా ఆడతాడని నాకు నమ్మకం కలిగింది, అందుకనే ఇతన్ని పెట్టాను. ఇక్కడ వైస్ కెప్టెన్ వచ్చేసి నేను కోలిన్ మున్రోని పెట్టాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.